స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్. ప్రస్తుతం ఈ సంస్థను వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా అదే డిస్నీ స్టార్ నడిపిస్తుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. ఈ సంస్థను 1997లో లాంచ్ చేయడం జరిగింది. కేవలం ఆంగ్ల భాషల్లోనే అప్పటికి అందుబాటులో ఉండేది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఈ సంస్థ నడుస్తుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రస్తుతం చాలా రకాల ప్రోస్ ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తుంది. అందులో ప్రధానమైనది క్రికెట్ మాత్రమే. ఎందుకంటే క్రికెట్ బిజినెస్ కన్నా డిమాండ్ ఇండియాలో ఏ స్పోర్ట్స్కి లేదు. ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో 18 టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఈ 70 ఛానల్స్ అన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో భాగం అయినప్పటికీ ఈ ఛానల్స్కి ఓనర్ డిజిటల్ స్టార్నే. 2017 వరకు సౌత్ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్ లేకుండా ఉండేది. కానీ ఎప్పుడైతే ఐపీఎల్ ప్రసారం కోసం హక్కులు తీసుకున్నారో అప్పటి నుంచి ప్రసార హక్కుల కోసం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ సౌత్ ఇండియాలో రావడం జరిగింది. 29 డిసెంబర్ 2018 రోజున ఒకేసారి స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ, స్టార్ స్పోర్ట్స్ 1 బంగ్లా లాంటి బ్యాక్ టు బ్యాక్ ఛానల్స్లను అన్ని డిటీ సర్వీస్లో అందుబాటులోకి రావడం జరిగింది. అలాగే స్టార్ స్పోర్ట్స్ 1 మలయాళం మరియు స్టార్ స్పోర్ట్స్ 1 మరాఠీ ఛానల్స్లను కేవలం డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మాత్రమే లాంచ్ చేయడం జరిగింది. కానీ ఈ రెండు ఛానల్స్ని కూడా ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయారు. ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఉన్న ఛానల్స్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ 1 ఇదైతే మెయిన్ హెడ్ అని చెప్పొచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డి, స్టార్ స్పోర్ట్స్ 1 సెలెక్ట్, స్టార్ స్పోర్ట్స్ 1 సెలెక్ట్ హెచ్డి, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్డి, స్టార్ స్పోర్ట్స్ 2 సెలెక్ట్, స్టార్ స్పోర్ట్స్ 2 సెలెక్ట్ హెచ్డి, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్డి, స్టార్ స్పోర్ట్స్ తమిళ్, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్ హెచ్డి, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు హెచ్డి, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ. ఇక ఇందులో కొన్ని అప్కమింగ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అవి స్టార్ స్పోర్ట్స్ 3 హెచ్డి, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ హెచ్డి, స్టార్ స్పోర్ట్స్ 4K. ఫ్యూచర్లో ఇది వస్తుందని చాలా కన్ఫర్మేషన్లో ఉన్నారు. ఓకేనా? ఇక ఇందులో కొన్ని షెడ్యూల్ అయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే స్టార్ క్రికెట్, ESPN, ఇది ఒక న్యూస్ స్పోర్ట్స్ ఛానల్ అని చెప్పొచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1 బంగ్లా, స్టార్ స్పోర్ట్స్ 4, స్టార్ స్పోర్ట్స్ 1 మరాఠీ, స్టార్ స్పోర్ట్స్ 1 మలయాళం. అయితే మరాఠీ మరియు మలయాళం ఫీడ్ చేయడానికి సపరేట్ ఛానల్ లేదు. అందుకే 20 ఏప్రిల్ అంటే ఈ సంవత్సరం నాడు ఈ భాషల యొక్క ఆడియో ఫీడ్ని డైరెక్ట్గా స్టార్ స్పోర్ట్స్ 1 మరియు స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డిలో లాంచ్ చేయడం జరిగింది. సరే, మరైతే స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు తీసుకున్న ప్రసార హక్కులు ఏంటో చూద్దాం. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్, రాంజీ ట్రోఫీ, సిఎస్ఏ T20 ఛాలెంజ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్, మహారాజా T20 ట్రోఫీ, సౌస్రస్త ప్రీమియర్ లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్, క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్, క్రికెట్ కప్, ఐసీసీ మెన్స్ T20, ఉమెన్స్ వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ కప్, ఏషియన్ కప్, ఉమెన్స్ T20 ఏషియన్ కప్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, కారిబియన్ ప్రీమియర్ లీగ్, లెజెండ్స్ లీగ్ క్రికెట్, ఏఎఫ్సి కప్, ఇండియన్ సూపర్ లీగ్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్, ప్రో కబడ్డీ లీగ్ లాంటి ప్రోగ్రామ్స్లను ప్రసారకులు తీసుకోవడం జరిగింది. అలాంటిది స్టార్ స్పోర్ట్స్ యొక్క రెవెన్యూ 10 కోట్లలో కాదు ఉంటుంది, 1000 కోట్లలో ఉంటుంది. అంటే దీని డిమాండింగ్ చాలా ఉందని చెప్పొచ్చు. పైగా మన ఇండియాలో అతిపెద్ద స్పోర్ట్స్ నెట్వర్క్ ఇది అని చెప్పొచ్చు.